హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని డివార్ వ్లాగ్స్. నేను లాల్బాగ్ ఫ్లవర్ షో చూడటానికి వచ్చాను. ప్రతి సంవత్సరం 2 times ఫ్లవర్ షో జరుగుతుంది బెంగళూరులో. ఒకసారి వచ్చేసి ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డేకి, ఒకసారి 2nd జనవరి రిపబ్లిక్ డేకి. మనకి స్వాతంత్రం వచ్చి 75 నిండింది. ఇప్పుడు మనం 76వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటా ఉన్నాము. నేను వచ్చేసి ఈవినింగ్ వచ్చాను లాల్బాగ్కి, కానీ లోపలికంతా నా వెహికల్ని ఎంట్రీ ఇవ్వలేదు, అంతా ఫుల్ అయిపోయిందన్నారు. అవుట్ సైడ్ అక్కడ ప్లేస్ ఉంటుంది, పార్కింగ్ వెళ్ళమన్నారు. ఇంకా రోడ్ క్రాస్ చేసి అవతల పబ్లిక్ పార్కింగ్ ఉంది, అంటే టెంపరీ పార్కింగ్. 50 rupees తీసుకున్నారు. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఎంతసేపు అయినా అసలు టైంతో లెక్కలేదు. పర్ డే 50 rupees. ఇంకా అక్కడ వెహికల్ పెట్టేసేసి నేను వచ్చాను. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకి వచ్చేసి 70 rupees, పిల్లలకి వచ్చేసి 25 rupees అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఈసారి ఫ్లవర్స్ స్పెషల్ ఏంటంటే డాక్టర్ రాజకుమార్ అండ్ పునీత్ రాజకుమార్ గారు, వాళ్ళతో పాటు పార్వతమ్మ కూడా ఉన్నారు. ఇది చూడటం కోసం అని చెప్పేసి వచ్చాను నేను. లాస్ట్ ఇయర్ చూడాలని చెప్పేసి అసలు చూస్తూ ఉంటే క్యాన్సిల్ చేసిండారు. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు, కానీ తర్వాత కరోనా ఇంకా క్యాన్సిల్ చేశారు. మనకి లాల్బాగ్లో ఎక్కడ చూసినా రాజ్కుమార్ది పునీత్ రాజ్కుమార్ది పోస్టర్స్ అన్నీ పెట్టిండారు. ఇక్కడ 2 గేట్ దగ్గర ఇంకైతే బ్యాటరీ కార్ పెట్టారు నడవలేని వాళ్ళ కోసము. ఇట్లా అంతా 40 minutes 100 rupees. వాళ్ళు లాల్బాగ్లో మొత్తం తిప్పి చూపిస్తారు. గ్లాస్ హౌస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది. నేను గ్లాస్ హౌస్ లోపల ఫ్లవర్ షో ఎలా ఉందనేది మొత్తం చూపిస్తూ ఉన్నాను. పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి, ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మనకి ఎదురుగా కనపడేదే గ్లాస్ హౌస్. ఇక్కడ నవ్వుతూ ఉన్న అప్పును చూడండి, అందరూ అప్పుతో కలిపి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. పేరు వచ్చేమో పునీత్ రాజ్కుమార్, కాకపోతే అందరూ ముద్దుగా అప్పు అని పిలుస్తూ ఉంటారు. ఇంకా అదే అలవాటు అయిపోయింది మాకు కూడా, మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. నేను వెళ్ళేటప్పటికి క్యూ పెద్దగానే ఉంది, కాకపోతే కొంతమందిని అట్లా పంపిస్తూ ఉన్నారు లోపలికి. మనము లోపలికి ఎంట్రన్స్ అవుతానే రైట్ సైడ్ ఫస్ట్ రాజ్కుమార్ పునీత్ రాజ్కుమార్ కనపడతారు. ఇక్కడంతా రకరకాల ఫ్లవర్స్తో అలంకరించారు, అసలు చాలా రకాలన్నమాట. చూడటానికి భలే బాగుంటుంది. ఆ ఇల్లు రాజ్కుమార్ గారి ఊర్లో ఇల్లు, దాన్ని ఆ నమూనా ఫుల్ ఫ్లవర్స్తోనే అలంకరించారు. అసలు గ్లాస్ హౌస్ మొత్తం కూడా రకరకాల ఫ్లవర్సు. అట్లాగే గ్లాస్ హౌస్ లోపల
చుట్టూ మొత్తం రాజకుమార్ది పునీత్ రాజకుమార్ది ఫోటో గ్యాలరీ లాగా పెట్టారు లైన్గా ఫుల్. వాళ్ళ సినిమాల మూవీస్లో బిట్స్ అట్లా అంతా ఫుల్ ఫొటోస్ అవన్నీ పెట్టారు. అసలు చూస్తూ ఉంటే అట్లా పునీత్ రాజకుమార్ని చూస్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంత మనలో లేడే అనిపిస్తుంది అన్నమాట. చాలా బాధ అనిపిస్తుంది. అందులో ఇక్కడేమో రాజకుమార్ పునీత్ రాజకుమార్ గారి ఫోటోలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎవరికి ముందుకు అడిగైపోద్ది కాదు అట్లా చూస్తూ ఉన్నారు. వీళ్ళకి కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. వీళ్ళు అరుస్తూనే ఉంటారు ముందుకు జరగండి 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 అని. ఎవరి కాళ్ళు జరుగుదామనే లెవెల్లోనే నిదానంగా అట్లాగే అడుగులు అడుగు వేసుకుంటూ పోతూ ఉంటారు. మల్లేశ్వరం సుదర్శన్ సిల్క్ వాళ్ళేమో రాఘవేంద్ర స్వామి ప్రతిమను పెట్టారు.
రాజకుమార్ శ్రీకృష్ణదేవరాయల రూపంలో దర్బార్లో కూర్చున్నట్లు విగ్రహం తయారు చేశారు. ఎదురుగానేమో పార్వతమ్మ, రాజకుమారు, పునీత్ రాజకుమార్ విగ్రహాలు పెట్టారు. ఇలా ప్రతి కార్నర్స్లోనూ ఫ్లవర్స్ డెకరేట్ చేస్తారు. ఇప్పుడే కాదు, ప్రతి ఫ్లవర్ షోకి కార్నర్స్లో సేమ్ ఇలాగే ఫ్లవర్స్ని డెకరేట్ చేస్తారు. మధ్యలోనేమో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్ తీసుకుంటారు. ఇక్కడ రాజకుమార్, పార్వతమ్మ, పునీత్ రాజకుమార్. రాజకుమార్ గారు చాలా సింపుల్గా ఉంటారు, గొప్ప వ్యక్తి కూడాను, చాలామందికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే పునీత్ రాజకుమార్ కూడా సేవ చేయటంలో తక్కువేం కాదు. ఆయన కూడా చాలా సేవా కార్యక్రమం, చాలామందికి హెల్ప్ చేయటం అంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఇక్కడ వచ్చేసి రాజ్ కుమార్ గారిది ఫుల్ ఫ్యామిలీ ఫోటో. రాజ్ కుమారు, పార్వతమ్మ, శివరాజ్ కుమారు, రాఘవేంద్ర రాజ్ కుమారు, పునీత్ రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారు ఫక్రు ప్రేమికులు అని చెప్పేసి ఇలా ఫోటోలో ఫోన్లో చూపిస్తూ ఉన్నారు మనకి. ఇది రాజకుమార్ది బేడర్ కన్నప్ప చిత్రంలో దృశ్యం. ఇక్కడ రాజకుమార్ గారిది నేత్రదానం, మహాదానం అని చెప్పేసి బోర్డు కూడా పెట్టిండారు. అది నిజంగానే కళ్ళు మనం వేస్ట్ చేసేదానికంటే దానం ఇవ్వటం వలన కొంతమందికైనా కంటి చూపు లేని వాళ్ళకి ఉపయోగపడుతుందనేసి నా ఉద్దేశం. ఇంకా నేను ఎగ్జిట్ ఇంకా బయటికి రాబోతా ఉన్నాను. వచ్చే ముందు ఫుల్ మళ్ళీ ఇంకోసారి ఇట్లా రెండో సైడ్ ఇంకా తీసాను. అసలు ఫ్లవర్స్ కానీ ఆ డెకరేషన్ చూడండి. ఇక్కడ వచ్చేసి రాజకుమారు అండ్ పునీత్ రాజ్కుమార్. లోపల ఇంకా గ్లాస్ హౌస్ ఇలా ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి హార్ట్ షేప్లో వీ లవ్ యూ అప్పు అని చెప్పేసి రాశారు. కానీ నిజంగానే అసలు పునీత్ని మిస్ అవుతూ ఉన్నాము. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు తెలిసినప్పుడైతే అసలు షాక్ అయిపోయాము. అసలు ఎంత బాధ అనిపించిందో. ఇక్కడ మనకి పీకాక్ షేప్లో డిజైన్ చేశారు. అట్లాగే బ్యాక్ సైడ్ మీకు అంతా షాప్స్ కనపడుతున్నాయి చూడండి. అందులో వచ్చేసి ఫుడ్ ఐటము, వేరే వేరే ఐటమ్స్ అంతా సేల్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి ఈ సీడ్స్, ప్లాంట్స్ ఇదంతా కూడా అమ్ముతూ ఉంటారు. లాల్బాగ్లో ఒక మంచి నర్సరీ కూడా ఉంటుంది. మొక్కలు కూడా అంతా ప్రైసెస్ కూడా వచ్చేసి రీజనబుల్గానే ఉంటాయి. నేను 2-3 సార్లు ఇక్కడికి వచ్చేసి చాలా మొక్కలు తీసుకుని వెళ్ళాను. అట్లాగే ఈ ఫ్లవర్ షో అప్పుడైతే వేరే వేరే నర్సరీల వాళ్ళంతా వచ్చి చాలామంది వాళ్ళ నర్సరీలో మొక్కలు తీసుకొచ్చి సేల్స్కి పెడతారు ఆ ఫ్లవర్ షో టైంలో మాత్రం. ఇది వచ్చేసి గ్లాస్ హౌస్ ముందు ఉంటుంది. చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట చెట్లు. చూడటానికి మాత్రం భలేగా ఉంటాయి. ముందేమో ఫౌంటైన్ అది ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది వచ్చేసి గ్లాస్ హౌస్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ స్టార్ సువర్ణ వాళ్ళు వచ్చేసి రాజకుమార్ది, పునీత్ రాజ్కుమార్ సాంగ్స్ అవి పెట్టేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చు అట్లా అంతా పెట్టారు. కాకపోతే మామూలుగా అయితే బ్యాండ్ అది ఉంటుంది అన్నమాట మ్యూజిక్ ఈవినింగ్ టైము. కాకపోతే నేను లేట్గా వెళ్ళటం వలన మిస్ అయిపోయాను. ఇవి నేను ఇందాక చూపించిన షాప్స్ కాదు. మనం ఇందాక స్టెప్స్, ఒక 10 స్టెప్స్ అట్లా పైకి ఎక్కాం కదా, దానికి ఆ గ్రౌండ్ అటు ఇటు 2 సైడ్లు కూడా ఇట్లా షాప్స్ ఉంటాయి అన్నమాట. నేను ఇది చూపిస్తుంది ఒక సైడ్ మాత్రం. దీనికి ఆపోజిట్ కూడా మళ్ళీ తిరిగి షాప్స్ ఉంటాయి.
కంపెనీల వాళ్ళు రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు మొక్కలు ఇవన్నీ వాటి గురించి ఒక డిస్ప్లే లాగా పెడతారు. ఈ కాయలు ఎలా ఉన్నాయి, ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, మొక్కలు ఎలా ఉన్నాయి వాళ్ళ కంపెనీలకు సంబంధించిన చెప్పేసి అట్లా డిస్ప్లేలో పెడతారు. ఏమైనా రైతులు కావాల్సిన వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అన్నట్టు అలా ఎప్పుడు ప్రతిసారి ఎగ్జిబిషన్లో ఇది కంపల్సరీ ఉంటుంది. మీకు వీడియో లెంగ్త్ అనిపించింది కదా, కాకపోతే గ్లాస్ హౌస్ లోపల ఫ్లవర్ షో ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపించాను. ప్రతిసారి కూడా కాకపోతే డిజైన్ మార్చగానే అలాగే ఉంటుంది. ఇక్కడ ఐడిగల్లు వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి. ఆ రకం కనుక మొక్కలు కావాలంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే కొన్ని కొన్ని కాయలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చూడటానికి. ఇక్కడ మీకు ఆయిస్టర్ మష్రూమ్స్ బ్యాగ్స్ కనపడుతున్నాయి, బ్యాగ్స్కి మష్రూమ్స్ కూడా ఉన్నాయి. చూశాను బాగానే ఉన్నాయి. ఇక్కడ లాల్బాగ్ గాలది ఇంకో చోట ఉంటుంది ఇది, అక్కడ స్పాన్ అంతా దొరుకుతుంది, అంటే ఇత్తనాలు దొరుకుతాయి. ఐఐహెచ్ఆర్ ఎసరగట్ట అక్కడ మనకి మిల్కీ మష్రూము, బటన్ మష్రూము, ఆయిస్టర్ మష్రూమ్ మూడింటికి సంబంధించిన స్పాన్ మొత్తం దొరుకుతుంది. అట్లాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పాత వీడియోలను కూడా ఒకసారి చూడండి. మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.